పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలతో వాహనదారులు ఏ విధమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో వారి మాటల్లోనే అడిగి వారి అభిప్రాయాలను తెలుసుకుందాం. నార్మల్ పబ్లిక్ బతకలేరు భయ్య. ఈ మోడీ ప్రభుత్వం వచ్చి మొత్తం కలపగొట్టి ఇంత 70 ఉంటుండే మోడీ వచ్చినప్పుడు ఇప్పుడు ఏమో 120 వేసి రేట్ మే కుచ్ కమీ కరే తో క్యా హై భయ్ బెస్ట్ రహేగా కి ఇస్లియే కి పహలే దునియా కి మహంగాయి హో గయి హై ఇస్సే క్యా హై ఆమ్ जनता क्या तकरीबन पब्लिक बहुत परेशान है. पेट्रोल में डीजल में और ऑयल में भी कुछ कमी करे तो क्या कुछ बेहतर रहेगा. इसलिए कि जेब में पैसे कुछ हैरिश नहीं बहुत प्रॉब्लम हो जा रहा. सेंट्रल गवर्नमेंट वाड़ेमो वार्ड टैक्स तक चेयड़ो स्टेट गवर्नमेंट वाड़ वार्ड टैक्स तक चेयड़ो इधर तक चेस्ते सामान्य संपादन दाँटे कुछ मिगल उद्योग सैलरी सर इवर मल्ल बिजनेस सर नड़वटो पेट्रोल रेट पेरिगिपोतुंदी. पेट्रोल इला टू मच ఎడకన పోవాలన్నా భయం వేస్తుంది. డైలీ 100 కిలోమీటర్స్ నడిపిస్తాను అనుకోండి. పెట్రోల్ 5 మైలేజ్ ఇస్తలేదని అర్థమైతలే ఇక్కడ కరెక్ట్ కొడుతున్నారని అర్థమైతలేదు. ఏం అర్థమైతలేదు. ఏం చెప్పేటట్టు లేదు. ఆలే ఆలోచించుకొని తక్కువ చేయాలి. గరీబ్ వాళ్ళు ఎట్లుంటారు. 119 రూపాయలు అయ్యింది పెట్రోల్ రేట్. మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా తిరుగుతా అసలు సంపాదించిన పైసలు పెట్రోల్కే పెట్టుడు అవుతుంది. గవర్నమెంట్కి ఏం చెప్పాలంటే వాళ్ళేదైనా డిసిజన్ తీసుకొని మాట్లాడి తక్కువ చేసి ప్రభులకు అందరికీ జర మంచి చేయాలని అనుకుంటున్నాను. పెట్రోల్ రేటు పెరగడం వల్ల మాకు చాలా ఇబ్బంది అవుతుంది. డ్యూటీకి పోవడానికి ఇట్లా చాలా ఇబ్బంది అవుతుంది. పెట్రోల్ రేటు పెరగడం వల్ల నేను బండి ఇంటికాడ పెట్టేసి ఆటోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. నాది నేను రోజుకు వచ్చేసి 70-80 కిలోమీటర్స్ తిరుగుతాను. నేను పోస్ట్ ఆఫీస్ చేస్తాను అన్నమాట. పెట్రోల్ రేటు పెరగడం వల్ల ఆటోలలో వెళ్ళి అవసరమంటే సైకిల్ మీద వెళ్ళి డెలివరీ చేయగలుగుతున్నాను. పెట్రోల్ రేటు తగ్గించమని చెప్తున్నాను. చాలా ఘోరం ఉంది. ఎందుకంటే ఇంతగానం పెట్రోల్ రేటు పెరగడం అనేది అసలు ఏమీ అర్థమవుతుంది. 60-70 కిలోమీటర్లు ఈజీగా ఎక్కువనే తిరుగుతాం. ఏదైనా మిగులుతుందంటే మొత్తం పెట్రోల్కే పోయడం అవుతుంది. గవర్నమెంట్కి వాళ్ళకి తెలియాలి. వాళ్ళకి ఓట్లు వేసి గెలిపించినందుకు వాళ్ళకి అర్థం కావాలి. మొత్తం గరీబోళ్ళు కడుపు మీద ఇదవుతుంది. నేను యాక్చువల్లీ అర్బన్ కంపెనీలో పనిచేస్తాను సార్. నాకైతే మొత్తం బండి పైన మొత్తం తిరగడం ఉంటుంది. ఏం అసలు అర్థమవుతలేదు. ఏం పట్టించుకుంటలేరు. గవర్నమెంట్ చూడాలి సార్. పట్టించుకోవాలి గవర్నమెంట్. ట్యాక్స్ అది కూడా ఫ్రీ చేయాలి మొత్తం. ఆల్రెడీ అందరి స్టేట్ కూడా ట్యాక్స్ ఫ్రీ చేసారు. మన స్టేట్లోనే చేయలేరు అన్నమాట. చేయాలి. చేస్తే బాగుండదు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.